హలో, మేనేజర్ చందన స్పీకింగ్. శ్రీధర్ బాబు గారా? నాన్నగారితో మాట్లాడాలా? జస్ట్ ఏ మినిట్ సార్. అబ్బాయి గారు అయ్యగారితో మాట్లాడాలంటే వెళ్ళి పిలుచుకు. ఇప్పుడు పిలుచుకొస్తా. జస్ట్ ఏ మినిట్ సార్. అయ్యగారు, చిరబాబు గారి నుంచి ఫోన్ వచ్చింది. డేట్? అవును సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హలో మై సన్. హలో డాడీ, హౌ ఆర్ యు? ఫైన్, హౌ ఆర్ యు? ఫైన్ డాడీ. వెరీ గుడ్. గుడ్. శ్రీధర్, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, నువ్వే చేసావు. సారీ. ఏం లేదు, నువ్వు ఈ రాత్రి కోణార్క్ లో బయలుదేరుతున్నావు, రేపొద్దున ఇక్కడ ఉంటున్నావు. నువ్వు రేపొద్దున ఇక్కడ ఉండి తీరాలి. అండ్ సారీ, రెండు రోజుల నుంచి ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయినాయి, అందుకని నీకు ట్రైన్ లో ఎయిర్ కండిషన్ కుపే బుక్ చేశాను. వై? ఎనీ ప్రాబ్లం? ఇట్స్ ఆల్ రైట్. పార్టీ అయిన తర్వాత బయలుదేరు. ఇట్స్ నో ప్రాబ్లం మై బాయ్. నువ్వు పార్టీ అయిన తర్వాత ఎక్కడ ట్రైన్ అందుకోగలిగితే అక్కడే ఆ ట్రైన్ ఆగుతుంది. అండర్స్టాండ్? లిజన్ మై సన్, నువ్వెవరో తెలుసా? రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ అండ్ గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ రాజశేఖరన్ సన్. నాకు చేతగాంధీ, నీకు వీలుకాంధీ ఏది లేదు. సో మన వైజాగ్ ఆఫీస్ మేనేజర్ నిన్ను కాంటాక్ట్ చేస్తాడు, అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు మాత్రం తప్పకుండా రావాలి. ఓకే? నౌ గో అహెడ్ విత్ యువర్ పార్టీ. ఏమిటి సార్, ఎంతమంది ఒకేసారి ఈ టైంలో ఎందుకు వచ్చారు? ఏమిటి, రైలు పట్టాలి పేకడం లేకపోతే ఏమిటి? మా రైల్వే స్టేషన్కి ఎందుకు వస్తారు? రైలు ఎక్కడానికి? ఈ టైంలో ట్రైన్ సేవ లేవు బాబు. కోణార్క్ ఉంది కదండి, కోణార్కులు కోరమండళ్ళు ఇక్కడ ఆగవు బాబు. అది కాదు బాబు, ఆగిన రైలు ఎక్కితే మా గొప్పతనం ఏముంది? ఆగిన రైలును ఆపుతాం, మేము ఆపిన రైలునే ఎక్కుతాం. Yes, it's coming. But not stopping, sir. You will see, sir. నమస్కారం సార్. నేను వైజాగ్ లో మీ బ్రాంచ్ మేనేజర్ సార్. ఈ కంపార్ట్మెంట్ లో బి బాక్స్ మీకు రిజర్వ్ చేశాను సార్. గుడ్. యు విల్ పే ది ఫైన్ ఫర్ పుల్లింగ్ ది చైర్. లుక్ ఇట్. ఓకే సార్. థాంక్స్. బై బై బై. హే, విష్ యు హ్యాపీ జర్నీ సార్. నిన్నే పిలిచేది. మీకోసమైనా రైలు ఆగింది? Yes. ఈ బాక్స్ నేను రిజర్వ్ చేసుకున్నాను. ఈ ట్రైన్ నేను రిజర్వ్ చేసుకున్నాను. What nonsense you are talking. మీరు చేసిన న్యూసెన్స్ కంటేనా? What do you mean? I mean, you are very mean. What? Yes. డబ్బుంది కదా అని ఇష్టొచ్చినట్టు చేస్తారా? ఆకుకోని చోట ట్రైన్ ఆపుతారా? మనుషుల బ్రతుకులతో, ప్రాణాలతో, ఆశలతో ఆడుకుంటారా? ఏ డబ్బుంది కదా అని విమానంలో చూడకండి, బ్రతుకుతారా ఓ చూద్దాం. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏదో 5 నిమిషాలు రైలు ఆగితే కొంపలు మురిగిపోయినట్లు మాట్లాడతావేమిటి? అవును, ఈ 5 నిమిషాల్లో ఎవరి ప్రాణాలు ఎలా పోతున్నాయో, ఎవరిని ఎవరు దోచుకుంటున్నారో మీకెలా తెలుస్తుంది? మీకు కావాల్సింది మీ స్వార్థం. వండర్ఫుల్, వండర్ఫుల్. కోపంలో కూడా మీరు చాలా అందంగా ఉంటారు. మిస్, ఐఎమ్ సారీ, నువ్వు మిస్ అయినా అయినా జరగనిది జరిగినట్టు ఊహించుకోవడం మీ ఆడవాళ్ళ లక్షణం అనుకుంటా. జరిగింది కూడా జరిగినట్టు తుడిచి పారేయటం మీ గొప్పవాళ్ళ లక్షణం అనుకుంటా. అరే, అప్పుడే లేస్తావు ఎందుకు? స్టేషన్ వచ్చినట్టు చూడు. నీకు సీట్ లేకపోయినా, టికెట్ రిజర్వేషన్ లేకపోయినా, నీతో కలిసి ట్రావెల్ చేయడానికి ఐఎమ్ హ్యాపీ. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. డోంట్ వరీ, ఐ విల్ మేక్ యూ హ్యాపీ. నేను దిగాల్సిన స్టేషన్ వస్తుంది. స్టేషన్ వచ్చి దిగుతున్నావా లేక నాకు భయపడి దిగుతున్నావా? భయపడేదాన్ని అయితే నేను ఇలా బయటికి రాను. గుడ్ గుడ్. ఆడపిల్లకి ఆ మాత్రం ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ యు. జస్ట్ ఎ మినిట్. ఉన్నంతసేపు మన ఇద్దరం పోట్లాడుకోవడమే సరిపోయింది. నీ గురించి నేను, నా గురించి నువ్వు కాస్త తెలుసుకుంటే బాగుంటుందేమో. ఏమీ తెలుసుకోనక్కర్లేదు. మిస్ లక్ష్మి, సేల్స్ రిప్రజెంటేటివ్, బ్యూటీ ప్రొడక్ట్స్. బ్యూటీ,
పసిబిడ్డగా నీకు ఇది చూపు చూయా. ఆ తర్వాత నువ్వు తప్పనగుడు వేస్తూ నడకలు నేర్చిన నట్టి ఆ పైన నీ అల్లరికి ఆటలకి మురిసిపోయిన ముంగిలి. కానీ ఈనాడు ఇది మన రాచరికానికి చిహ్నం, మన పరువు ప్రతిష్టలకు పట్టుబడు. ఇప్పుడు నువ్వు ఇక్కడ కాపాడవలసింది మన ఐశ్వర్యాన్ని కాదు, మన అంతస్తు తరతరాలుగా వస్తున్న మన ఆధిక్యతను అధికారాన్ని. నిన్న నుంచి మీ మమ్మీ ఎప్పుడు తెల్లవారుతుంది, ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది, అబ్బాయి ఎప్పుడు వస్తాడు, ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్ ఇంటికి చేరుకుంటాడు, ఇదే గొడవ గొడవ గొడవ. వీళ్ళ నీ కోసం ప్రత్యేకంగా పాయింట్ చేశాను. వీళ్ళు నీ పని నీ ఆఫీసు పని తప్ప మరొక పని ముట్టుకోకూడదు. అవన్నీ తర్వాత చూస్తాండి, ముందు స్నానం చేసి భోజనం చేయనివ్వండి. చాలి మనం అందరం కలిసి వచ్చు. ఓకే ఓకే రై, చెన్నై గారికి బాత్రూమ్ అన్ని రెడీ చేయండి. ఏదైనా లోపం జరిగిందా చంపేస్తాను. వాళ్ళ ముగ్గురు ఒకే మాట మీద ఉంటారు. ఎవరు? ఐ యామ్ కవిత, యు నో. కవిత ఎవరు? గుర్తుపట్టలేదా? అంతు చిక్కడం లేదు. ఓ కమాన్ కమాన్ బావా, చిక్ చిక్. మన చిన్నప్పుడు కలిసి ఆడుకోలేదు బావా? నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకేలాగున్నావు. నువ్వు ముసలిదాని అయ్యే వరకు నేను ఇలాగే ఉంటాను, కానీ ఇంతకు నువ్వు ఏ ప్రాంతానికి చెందినవి, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చావు? నువ్వు వస్తున్నావని నిన్ను మీట్ కమ్మని మా ఫాదర్ దత్తుడు గారి ఆర్డర్, అందుకే వచ్చాను. చిక్ చిక్. ఓ దత్తుడు మావయ్య గారి కూతురువా, అందుకే ఇలా ఉన్నావు. అందులో సూపర్ ఆడుతుంటే ఒకటి బాల్ గోల్ లో ఉండాల్సిందే. Yes, Barao, that's it. Come on, come on, come on. చిక్ చిక్. నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలి? నేను చిక్ చిక్. బావా. ఇదే ఎలా ఉంది ఆఫీస్? ఫ్యాంటాస్టిక్ డే. అప్ టు డేట్ లాగ్స్ లాజర్స్ అన్ని ఉన్నాయి. పక్క గదిలో కుమార్ స్టార్ స్టెనోగ్రాఫర్ ఉన్నారు. కమ్ ఆన్, టేక్ యువర్ సీట్. కమ్ ఆన్ మై బాయ్, సిట్ డౌన్. థాంక్ యూ. ఇన్నాళ్ళకి నా ఊహలకు రూపం వచ్చింది. ప్రసాద్, అక్కడ గోవిందరావు గారు ఉంటారు పిల్లలు. అయితే నువ్వు మొట్టమొదటిసారిగా టేకప్ చేయవలసిన కేసు కూడా రెడీగా ఉంది. నీ ప్రతిభ చూపించడానికి, నా ప్రతిష్టకి నిలబెట్టడానికి అది బెస్ట్ కేసు. నమస్తే. నమస్తే నమస్తే. రెడీ కూర్చో. శశిరా, మా అబ్బాయి శ్రీధర్. నమస్తే. మీరు గోవిందరావు గారు మనకు కావలసిన వాళ్ళు. ఇన్కమ్ ట్యాక్స్ తెలిసి కొన్ని కోట్లు ఉన్నాయి, తెలియకుండా ఎన్ని కోట్లు ఉన్నాయో వారికి తెలియదు. నువ్వు టేకప్ చేయబోయే కేసు వీరిదే. ఏ మీ కేసు ఏమిటి? వీడు మా అబ్బాయి రాజా సార్. నిజానికి వాడు వాళ్ళ అమ్మని నేను తిడితేనే ఓర్చుకోలేడు. అలాంటి వీడు తను అనుభవించి మోసం చేశాడని ఓ అమ్మాయి వీడి మీద కేసు పెట్టింది. నిజానికి అదొక బ్రోతలు సార్. డబ్బున్న వాళ్ళ అబ్బాయి కదా అని ఇలాంటి పన్నాగం పన్నింది. అవును సార్, పేద విద్యార్థులు అంటే నాకు జాలి సార్. చిరిగిపోయిన అమ్మాయి బట్టలు చూసి జాలిపడి ఆ అమ్మాయి స్కూల్ ఫీజు కూడా కట్టేవాడిని సార్. నా అమాయకత్వాన్ని చూసి నా మీద అభండం వేసింది సార్. సార్, నా ఆస్తి మొత్తం అమ్మాయికి ఇవ్వడానికైనా సిద్ధమే, కానీ నేను ఈ అభండాన్ని మాత్రం మొయ్యలేను సార్. ఈ రోజుల్లో మామూలు అయిపోయింది శ్రీధర్. కోటీశ్వరుడు అని తెలిసి కొన్నాళ్ళు వెంటబడ్డం, కలిసి తిరగటం, కొన్ని లక్షలైనా రాకపోతాయని దురాశతో ఇలాంటి కేసులు బనాయించడం. ఈ దరిద్రులకు ఒక ఆట అయిపోయింది. ఆటగా సార్, ఇదొక వ్యాపారం అయిపోయింది. పాపం పూర్ క్రీచర్స్, వాళ్ళని చూస్తే జాలేస్తుంది సార్. నథింగ్ డూయింగ్. అలాంటి వాళ్ళకు ఒకసారి గట్టిగా బుద్ధి చెప్పాలి శ్రీధర్. దిస్ ఇస్ షీర్ బ్లాక్ మెయిలింగ్. ఉన్న వాళ్ళని వెళ్ళి పోటీ పడిచే ప్రయత్నం. యూ మస్ట్ నాట్ టెలవిట్. ఓకే డాడీ, ఐ విల్ టేక్ అప్ దిస్ కేస్ యాజ్ అ ఛాలెంజ్. వెరీ గుడ్, వెరీ గుడ్. కమ్ ఆన్, పుట్ టైం. బాబు, కారం తీసుకో బాబు. బాబు, మొదటిసారి కోర్టుకి వెళ్తున్నా, మొట్టమొదటి కేసు వాదించబోతున్నా. అవును, ఈ మొదటి కేసే గెలవాలని బ్లస్ చేయి. గెలవాల్సింది కేసు కాదు బాబు, న్యాయం. న్యాయమే గెలవాలని, నా బిడ్డ న్యాయమే గెలిపించాలని నా ఆశయం, ఆశీస్సులు. థాంక్యూ. Yes, proceed Mr. Sridhar. థాంక్యూ. నీ పేరు? సరోజ.
సరోజ, మిస్ సరోజ, యు ఆర్ బ్యూటిఫుల్ అండ్ లవబుల్. ఐ లవ్ యు. ఐ కాంట్ లివ్ వితౌట్ యు. ఐ విల్ డై ఫర్ యు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను. కానీ నీ అందానికి ముగ్ధులై నిన్ను ప్రేమిస్తున్నానని నీ వెంటబడ్డ వాళ్ళు ఎవ్వరూ లేరా? చాలా మంది ఉన్నారు. వాళ్ళ మాటల్ని, వాళ్ళ ప్రేమను నువ్వు నమ్మలేదు, వాళ్లతో చరువుగా తిరగలేదు, అవునా? అవును. వాళ్లలో రాజా లాంటి వాడు, అంటే ఐ మీన్ అంత డబ్బున్న వాడు ఎవడూ లేడా? లేరు. మిస్టర్ జస్టిస్, నోట్ దిస్ పాయింట్. మిస్ సరోజ, రాజా కోటీశ్వరుడి కొడుకు నీకు తెలుసు. తెలుసు. అతని అంతస్తుకు నువ్వు ఏమాత్రం సరితూకవని కూడా నీకు తెలుసు. తెలుసు. అయినా అతను నిన్ను ప్రేమిస్తున్నాడని, పెళ్లి చేసుకుంటాడని నువ్వు నమ్మావు. నమ్మాను. పిచ్చిగా నమ్మాను, గుడ్డిగా నమ్మాను. కారణం? ప్రేమంటావు, పిచ్చంటావు. ఆల్ రైట్, మీరిద్దరూ ఆ ప్రేమతోనే పబ్లిక్ గా పగలనక రాత్రనక సినిమాలకు, హోటళ్లకు, పార్కులకు, క్లబ్లకు విచ్చలవిడిగా తిరిగారు, అవునా? అవును. గుడ్ గుడ్. మరి మీ ఇద్దరు వయసులో ఉన్నారు కదా, అంత ప్రేమగా పిచ్చిగా చనువుగా కలిసిమెలిసి తిరిగినప్పుడు మీరిద్దరూ ఒకరినొకరు ముట్టుకోలేదా? మీకెలాంటి ఆవేశము కలగలేదా? కమాన్, టెల్ మీ, టెల్ మీ ట్రూత్. చెప్పలేవు. కానీ కోర్టులో అందరి ముందు రాజా నిన్ను రేప్ చేశాడని మాత్రం చెప్పగలవు. ఇది చెప్పలేవు. ఓకే. రాజా నీకోసం ఎప్పుడైనా డబ్బు ఖర్చు పెట్టేవాడా? నేను వద్దంటున్నా విపరీతంగా ఖర్చు పెట్టేవారు. నీకు ఎప్పుడైనా డబ్బిచ్చాడా? అవసరానికి నేనే 2 సార్లు తీసుకున్నాను. ఐ సీ. మిస్ సరోజ, నిన్నింత నమ్మించిన వాడు, నీ అవసరానికి డబ్బిచ్చిన వాడు నిన్ను బలాత్కరించవలసిన అవసరం ఏమొచ్చింది? పెళ్ళయ్యే వరకు అలాంటి సంబంధానికి నేను ఒప్పుకోలేదు. అంటే నీకు ఇంతవరకు ఏ మగాడితోనూ సంబంధం లేదంటావు? లేదు, ముమ్మాటికి లేదు. ఉంది, నీకు సంబంధం ఉంది. నువ్వు చెప్పేదే అబద్ధం. నీకు ఎంతో మందితో సంబంధం. లేదు, లేదు, లేదు. ఒక్కరితో కాదు, రాజా కంటే ముందు నీకు నలుగురితో సంబంధం. లేదు, లేదు, లేదు. మిస్టర్ జస్టిస్, ఈ ఎగ్జిబిట్ చూడండి. ఆమెకు ఎవరెవరితో ఎలాంటి సంబంధాలు ఉన్నాయో మీకే అర్థం. గౌరవమైన అన్యాయం. ఆ ఫోటోలు కల్పితం. వాళ్ళెవరో నాకు తెలీదు, నాకు తెలీదు. ఆ గొంతుడు సాక్షిగా నాకు తెలీదు, నాకు తెలీదు. మిస్టర్ జస్టిస్, కోటీశ్వరుడు కొడుకైన ఈ రాజా తనే కావాలనుకుంటే తనకున్న డబ్బుతో ఇంతకంటే అందమైన అమ్మాయిల్ని ఎంతమందినో కొనుక్కోగలరు. ఇలాంటి చరిత్ర ఉన్న అమ్మాయిని బలాత్కరించవలసిన అవసరం లేదు. అందుకే చెబుతున్నాను, ఇంతకు ముందే ఎంతో మందితో సంబంధం ఉన్న ఈ సరోజ దురాశతోనూ దుర్బుద్ధితోనూ రాజాను బ్లాక్మెయిల్ చేస్తే 1 లక్ష 2 లక్షలు రాబట్టుకోవచ్చని చేసిన కుట్ర. దట్స్ ఆల్ ఐ సే. షీ ఈజ్ ఎ బ్రోకర్, షీ ఈజ్ ఎ ప్రాస్టిట్యూట్. దట్స్ ఆల్ మిస్టర్ జస్టిస్. రాజా మీ సరోజను మానభంగం చేశాడని చేసిన ఆరోపణ అబద్ధమని కోర్టు వారు నమ్ముతున్నారు. మిస్ సరోజ అంతకు పూర్వమే చెడిపోయిందని రుజువైనందువల్ల ఈ కేసు కొట్టివేయడం జరిగింది.